కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన గెలుపు జోష్తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నద్ధమవుతుంది ఈ క్రమంలో తొలుత ఆ పార్టీ చూపంతా త్వరలో జరగబోయే తెలంగాణపైనే ఉంది ఈ ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ ప్రముఖంగా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా తాజాగా ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది బి బీటి అంటూ కాంగ్రెస్ పై వస్తున్న విమర్శలకు రాహుల్ గాంధీ ఖమ్మం సభ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీకి బి బిఆర్ఎస్ అని రైతు బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని విమర్శలు గుప్పించారు పార్లమెంటులో బీజేపీతో పోరాడేది కాంగ్రెస్ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అండదండలు అందిస్తోందంటూ గర్చారు రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతుండగానే జనం పెద్ద ఎత్తున రాహుల్ కు మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించారు రాహుల్ గాంధీ వేసిన రాజకీయ పంచులకు సభికుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊగిపోయారు బిఆర్ఎస్ బీజేపీలపై ఎత్తుతూ జనగర్జన సభను రాహుల్ తన గర్జన సభగా మార్చుకున్నారు పథకాలపై పోరుతో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ధరణి పేరుతో కేసీఆర్ భూదోపిడి చే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భారీ జనసందోహాన్ని చూసిన రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఆదివాసీలకు పోడు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని ప్రకటించారు నిన్న ఉన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతుందని అన్నారని ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని బీజేపీ ఎప్పుడో ఖతమైపోయిందని రాహుల్ గాంధీ అన్నారు బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయని పోటీ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుందని అన్నారు కర్ణాటకలో ఎలాగైతే బీజేపీని ఓడించామో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీకి ఉన్న బీఆర్ఎస్ ను అలాగే ఓడించబోతున్నామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు కాగా గడిచిన రెండేళ్లుగా బీఆర్ఎస్ పై పోరుకు సై అంటే సై అన్న బీజేపీ అకస్మాత్తుగా సైలెంట్ కావడంతో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది ప్రస్తుతం పార్టీ హైకమాండ్ సైతం గట్టి విశ్వాసంతో ఉండటంతో ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అధిష్టానం రచన చేస్తోంది ముఖ్యంగా గత కొంత కాలంగా పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు ముందుగా అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలకు పగ్గం వేయగలిగారు గతంలో మాదిరిగా సీనియర్ నాయకులు ఎవరికిష్టం వచ్చిన రీతిలో వారు స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎవరైనా మీడియాకు ఎక్కితే ఊరుకునే ప్రసక్తి లేదని రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఇప్పుడు ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో విగుణీకృత ఉత్సాహంతో కొత్త ఎత్తులు వేస్తోంది మున్ముందు ఆ పార్టీ అగ్రనేతల స్టెప్పులు ఇంకా ఎంత చైతన్యవంతంగా ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి